నేను నిరచ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏకైక మార్గంగా బైక్ ర్యాలీ నిర్వహించారు చైతన్య రాజకీయాలకు నిలయమైన చేర్యాల రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి రోజురోజుకు చేర్యాల ప్రాంతం అస్తిత్వం కోల్పోవడం దురదృష్టకరమని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన చైర్మన్ చక్రధర్ ఆవేదన వ్యక్తం చేశారు జేఎస్సీ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనే ఏకైక మార్గంగా బైక్ ర్యాలీ బైరాన్పల్లి అమరవీరుల స్తూపం నుండి మద్దూర్ మండల కేంద్రం మీదుగా చేర్యాల కొమరవెల్లి మండలాలను కలుపుకొని సిద్ధిపేట వరకు కొనసాగించారు అనంతరం సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి చైర్మన్ చక్రధర్ మాట్లాడుతూ పరాయి పాలనలో చేర్యాల ప్రజలు విపరీత కష్టాలకు లోనవుతున్నారని అలాగే రైతుల కష్టాలు తీరాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటే ఏకైక మార్గమని అన్నారు హైదరాబాద్ నిలిచిన చేర్యాల మద్దూరు కొమరవెల్లి ఈ రోజు అదపాదాలనికి కారకులు ఎవరు అని చెప్తే ఒక రోజు ఇప్పుడు మనం కాలేజీ గాని గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రాంతేతరుడే ద్రోహం చేస్తే ప్రాంతం వైపు తరలిస్తాం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదామన్న నానుడి ఈరోజు మా చేర్యాల మద్దూరు కొమరవెల్లిలో జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మూడు మండలాలలో ముఖ్యంగా తెలంగాణలో బైరాన్పల్లి ఎంత ఉద్యమానికి ఊపిరైన ఆ బైరాన్పల్లి మాకు స్ఫూర్తి ఈరోజు అక్కడి నుంచి ఈరోజు మా చేర్యాల ప్రాంతం అభివృద్ధి పదంలో నడవాలంటే ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధనలో భాగంగా ఈరోజు మూడు మండలాల్లో నిర్మించిన విద్యార్థులు యువత వివిధ రాజకీయ పార్టీలు బైక్ ర్యాలీ చేస్తే నీ అధికార పార్టీ నిర్బంధం ప్రతి గ్రామ గ్రామంలో నిర్బంధం పెట్టింది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలు వేసిర్రు పంచాయతీ గ్రామ పంచాయతీలు మండలాన్ని చేసిర్రు కానీ మా చేర్యాల ప్రాంతాన్ని గ్రామ మండలం నుంచి గ్రామ పంచాయతీ దాకా తీసుకువెళ్ళే పరిస్థితి దుస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ముఖ్యంగా మా ప్రాంతం మీద శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే మేము సిద్దిపేట జిల్లా అంటే గర్వంగా చెప్పుకునే కేసీఆర్ జిల్లాలో ఉన్నాం కానీ కేసీఆర్ జిల్లాలో చెప్పుకునే మేమంతా ఇవాళ గ్రామ ప్రాంతానికి దూరమయ్యే పరిస్థితిలో ఉంటే దయచేసి ఖచ్చితంగా చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి చేర్యాల ప్రాంతానికి పునర్వయం తీసుకొచ్చే బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే ఉందని చెప్పేసి మేమందరం జేఎస్ తరఫున మరొకసారి కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నాం విన్నవిస్తున్నాం కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్న మా ప్రాంతంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు అందరూ మాతో కలిసి వస్తే ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధిస్తాం రాని పక్షంలో మిమ్మల్ని మా ప్రాంతం నుంచి తరలి వెళ్లే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి మరొకసారి జేఎస్ తరఫున హెచ్చరిస్తున్నాం శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్ సారిన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910